फ्रेंड्स नमस्ते नेनु मिलावन्य वेलकम टू अवर चैनल ग्रीन व्लॉग्स टुडे रेसिपी चिकेन चूसारा चिकेन तो मनम ई रोजु फ्राइड केएफसी चिकेन चेसुकुंटाम मुंदुगा शॉप नुंचि चिकेन तेच्चुकोनि ओक अरगंट पाटु उप्पु नीटिलो नानबेट्टुकोवालि आ तर्वात मन भारतीय संस्कृति चिकेन तो मोदलवुतुंदि వేరే దేశాల వారు మసాలాలు ఇష్టపడరు మన భారతీయ దేశంలో మసాలాలు మాత్రమే ఇష్టపడతారు చూసారా ఇందులో నేను ఒక కోటింగ్ చేస్తున్నాను కారం వేసాను మిరియాల పొడి వేసాను గరం మసాలా వేసాను ఇది సీజనింగ్ అండి అంటే మిక్స్డ్ హర్బ్స్ ఇది మార్కెట్లో దొరుకుతుంది మంచి ఫ్లేవరింగ్ ఇస్తుంది ఆ తర్వాత పింక్ సాల్ట్ ఇదంతా కూడా ముక్కలకు బాగా కోటింగ్ అవ్వాలి ఉప్పు కారం అప్పటితే బాగుంటుంది ఇది వేయించి పౌడర్ చేసిన జీలకర్ర పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే షాప్లో లాగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ధనియాల పొడి కొద్దిగా వేసానండి ఇదంతా కూడా మనము ముక్కలకు బాగా పట్టించాలి పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి ఎలాగైతే మనం నలుగు పెట్టిస్తామో పెళ్ళికి ముందు అలా మన చికెన్ ముక్కలకు కూడా నలుగు పెడుతున్నాం మంచి మసాలాలతో నలుగేస్తున్నాం ఇవి పైన పుట్టి పెట్టాలండి ఇలా చేసుకొని మనం తిని ఇంటిల్లి బాతికి చేసి పెట్టాలంటే కూడా చూసారా మంచి కలరింగ్ వచ్చేసింది నేను కలర్ కూడా వేయలేదు ఇంకా చిన్న ముక్కలు అయితే కూడా బాగుంటుంది ఇందులో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 3 గంటల సేపు నానాలి ఆ తర్వాత ఇలా బటర్ మిల్క్ అంటే మజ్జిగలో నానబెట్టాలి ఈ మజ్జిగలో కాసంత చక్కెర వేయాలి ఆ చక్కెర వేస్తే మరింత రుచి మరింత సాఫ్ట్నెస్ అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది చికెన్ మన చికెన్ సో కాస్త షుగర్ యాడ్ చేసుకుందాం అలాగే మిగిలిన మసాలాలు ఏమన్నా ఉంటే కూడా వేసేసుకోండి కాస్తంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఈ మజ్జిగలో బాగా ఊరాలండి ఎప్పుడైతే మన మజ్జిగలో బాగా చికెన్ ఊరిందంటే ఆ టేస్ట్ ఆ ముక్క అబ్బా ఎంత బాగుంటుందో తర్వాత అసలైన ప్రాసెస్లో అంటే మైదా మైదాతోనే మరింత రుచిని వస్తుంది క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఇందులో ఇది ఒక 2-3 కప్పులు తీసుకున్నాను ఇందులో కాసింత కారము కాసింత ధనియాల పొడి కాసింత బేకింగ్ పౌడర్ అండి ఇది ఇది లేకపోతే బేకింగ్ సోడా అయినా ఇంట్లో వాడుకునే సోడా అయినా వాడుకోవచ్చు ఇదంతా వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోపు ఆయిల్ కూడా వేడి చేసుకుందాము ఇది ఐస్ వాటర్ ఇప్పుడైతే మనం మన చికెన్ బాగా ఊరిపోయింది మన చికెన్ ఏదైతే ఉందో అది తీసుకొని ఈ పిండిలో బాగా డిప్ చేయాలి డబుల్ డిప్ చేయాలండి పిండిలో ఫస్ట్ వేసినప్పుడు బాగా ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకుంటే లోపల ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అవుతుంది ఇలా ఒత్తుకున్న చికెన్ ముక్కని ఇలా ఊపి ఈ ఐస్ వాటర్లో వేసుకోవాలి వేసి ఒక
ఒక 1 మినిట్ పెట్టి తీసేయాలి. అలాగే అన్నీ చేసుకోవాలి. నేను పక్కన ఇంకో ప్లేట్ తీసుకున్నాను. ఈ చికెన్ ఏదైతే ఉందో అది బాగా మళ్ళీ ఈ పిండిలో అయితే మన పిండి మైదా పిండిలో బాగా డిప్ చేయాలి, ఒత్తుకోవాలి. మరింత క్రంచినెస్ రావాలి. ఇలా డిప్ చేయాలి. చల్ల నీళ్ళల్లో వేయాలి, ఐస్ వాటర్లో. మళ్ళీ సెకండ్ డిప్ చేసి చూసారా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ డిప్ అన్నమాట. ఇప్పుడైతే ఒత్తకూడదు, ఊరికే జస్ట్ అలా వేసేసుకోవాలి. వేసేసి ఊపాలన్నమాట. యాక్చువల్లీ ఇది స్కిన్తో తీసుకోవాలి, స్కిన్ లేదు. స్కిన్ లేకుండా తెచ్చారు మా ఆయన. స్కిన్తో అయితే చాలా బాగా వస్తుంది, ఆ క్రంచినెస్ చాలా బాగుంటుంది. మసాలాలన్నీ లోపలికి వెళ్ళి మనకు మరింత రుచినిస్తుంది అన్నమాట. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకొని ఒకసారిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక 12 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటేనే లోపలంతా కూడా బాగా చికెన్ అనేది కుక్ అవుతుంది. అప్పుడే మనకు మరింత టేస్ట్ రుచి వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడే జ్యూసీ జ్యూసీగా ఉందండి చికెను, మెత్తగా ఫ్రెష్ చికెను. ఇలా చేసి పెట్టేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకునేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఇలా పిల్లలకు చేసి పెట్టచ్చు. మాట్లాడితే కేఎఫ్సీ అంటే అబ్బా అంటారు కదా పిల్లలు, కేఎఫ్సీ అంటే ఇంకంతే. ఎక్కడికన్నా బయటకు వెళ్ళినామంటే కేఎఫ్సీ అంటారు. అదే మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలు చెప్పిన మాట అంతా వింటారండి. సాస్ కానీ మైనోస్ కానీ దేనితోనైనా తింటే బాగుంటుంది. అక్కడ తింటే చాలా ఇలా ఊపాలండి. ఊపినప్పుడే మంచిగా ఊగుతుందన్నమాట. అది దారాలు దారాలుగా వచ్చి మనకు ఒక క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇది చాలాసార్లు ట్రై చేశానండి, ఈసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. శుభ్రంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తినండి. ఆయిల్ వేడి ఎక్కిపోయింది. ఇదేదైతే మన ఆయిల్లో ఈ చికెన్ని వేసి ఆ జ్యూసీనెస్ ఆ క్రంచీనెస్ ఏ విధంగా అయితే వస్తుందో అది మనం ఆస్వాదించాలి. ఆహా, చికెన్ని బాగా ఉడికించుకుంటే ఆ కమ్మదనం ఆ సువాసన ఈ ఆయిల్లో వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఎర్రగా బంగారు కలర్లో రావాలి. చూసారా వచ్చేస్తుంది మన క్రంచీ క్రంచీ కేఎఫ్సీ చికెన్ ఫ్రైడ్. ఎక్కువసేపు కుక్ చేసుకోవాలండి, లేకపోతే లోపలంతా జ్యూసీ జ్యూసీగా అంటే మసాలాలతో అట్లే ఉంటుంది, ఉడకదు. అలా నచ్చదు కదా మనకు. ఇలా అన్నీ చేసేసుకొని ఆహా ఎంత బాగుందో చూడ్డానికి, అందంగా కరకరలాడుతూ మన చికెన్ని టిష్యూ పేపర్ వేసేసుకుని శుభ్రంగా అందులోకి షిఫ్ట్ చేసుకున్నాం. వావ్, యాక్చువల్గా ఇది ఫస్ట్ అయితే నేను కార్న్ఫ్లోర్తో వస్తుంది అనుకున్నాను. అసలు విషయం తర్వాతే తెలిసింది ఇది మైదాతోనే వస్తుందన్నమాట. మన ఏదైతే మన మజ్జిగలో నానబెడతామో ఊర పెడతామో అందులో వస్తుంది. తర్వాత
ఈ చికెన్ని మనం లాగించేద్దాం. మొదటిసారి నా వీడియోలు చూస్తున్నవారు ఒక లైక్ కొట్టండి, అలాగే ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లో ట్రీట్ చేస్తున్నందుకు మీరు ఎప్పుడైతే పేరు పేరున ధన్యవాదాలు. ఆహా, ఎంత బాగుందో కదా, మంచి రంగు రుచి కమ్మదనం. ఆహా, ఈ విధంగా నేను సాస్తో సర్వ్ చేశాను. మా ఇంట్లో అందరికీ నచ్చింది, మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరు చేసి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.